రైట్ ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మీరు మండల స్థాయి పెనిట్రేట్ అవ్వగలరు కాబట్టి మీరు ఎందుకంటే ఇది ఒక రోజు అయ్యేది కాదు ఎలక్షన్లు అయ్యే వరకు ఇది నేను రిపీటెడ్ గా చెప్తాను ఇది నాకు ఇంతకు మించి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అవమానపడ్డాం చిత్తు చెదిరించుకున్నాం ఘోర పరాభవాలు పొందాం ना इंट्लो चिन्न बिड्डलनु कूडा नडवनि बिड्डलनु कूडा तिट्टिंचुकुन्नानु अंदरि इंट्लो कन्नीळ्लु पेट्टुकुन्नारु वैसीपी चेसिन पनुल वल्ल नेनु निलबडुंदि ना राष्ट्रं कोसं ना प्रजल कोसं अनुकुन्नानु नेनु ए व्यूहं वेसिना नेनु व्यक्तिगतंगा एदगालि अनुकुंटे कूडा राष्ट्र हितवु नाकु चाला मुख्यं असलु मुख्यमंत्री अने पदवि रावालि अंटे मुंदु नन्नु ఒక సముచిత స్థానంలో నేను గెలిపించి తీరాలి మీరు అప్పుడు అడగండి ముఖ్యమంత్రి పదవి భావోద్వేగాలతోటి రాజకీయం చేయొద్దు ఆలోచనతోనే రాజకీయం చేయండి ఆవేశం అవసరం ఉట్టి ఆవేశమే అనర్థాలకు దారి తీస్తుంది నేను దృష్టిలో పెట్టుకొని ఈ మెసేజ్ ని అందరికి తీసుకెళ్ళండి మీరు మేము నియోజకవర్గాలకు వెళ్ళేటప్పుడు మీరు చేయగలిగేది అలయన్స్ తోటి మాట్లాడుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో కానీ ఇంకా అసలు ఆ స్థాయి చర్చలు జరగల నేను అలయన్స్కు సిద్ధం అనేదే ప్రకటించాను తప్ప విధి విధానాలు ఇంకా లేవు ఇంకా ఏం ప్రకటించలేదు ఒకవేళ సంపూర్ణంగా వచ్చిన రోజున రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఒప్పందం ఎలా జరుగుతాయో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద ఏ అలయన్స్ లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ప్రజల ఎదురుగా కూర్చోని లాగా మీడియా ఎదురుగా కూర్చోని నాలుగు గోడల మధ్య ఒప్పందాలు చేసుకుం ప్రజల మధ్య ఒప్పందం చేసుకుంటాం మేము ఆంధ్రప్రదేశ్ ని ఇలా గట్టెక్కిస్తాం ఇలా అప్పులు తీరుస్తాం ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాం మా అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడబలుకొని మేము ఈ ఉద్యోగాలను ఇంత భర్తీ చేయగలం చాలా నిజాయితీగా చేయిస్తాం ప్రజలు మనసులు చూరుకుంటాం విశ్వాసాన్ని చూరుకుంటాం తిరిగి పెట్టుబడులు వచ్చేలాగా పారిపోయిన పెట్టుబడులు తిరిగి వచ్చేలా చేస్తాం నిరుద్యోగ యువతకు ఏ ఉద్యోగాలు రాలేదో ఉద్యోగాలను మళ్ళీ తిరిగి తెప్పించే బాధ్యత మనం ముందు తీసుకుంటాం ప్రతి మాటకి మీరు ఊగిపోకండి ప్రతి మాటకి చప్పట్లు కొట్టేసి ప్రతి మాటకి ఊగిపోతే ఇది రాజకీయం అవదు ప్రజలు అవనివ్వండి మీరు నాయకులు మీరు మర్చిపోకండి మీ దగ్గర వ్యూహమే ఉండాలి మీరు నాయకులు అవ్వాలంటే వ్యూహమే కావాలి మీ దగ్గర నామకే వస్తే నాయకులు అవ్వకూడదు యు షుడ్ బి ఎంపవర్డ్ విత్ పవర్ సాధికారత ఉన్న అధికారం మీ దగ్గర ఉండాలి అందుకని దాని దృష్టిలో పెట్టుకొని వ్యూహం నేను అమలు చేస్తాను మీరు దాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళండి వైసీపీ చేస్తో తెలియజేయండి ప్రజలకి మీరు చేయాల్సినదల్లా వెళ్ళినప్పుడల్లా పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్స్ లిస్ట్ తీసుకోండి ఎన్ని ఓట్లు డిలీట్ చేశారు ఎన్ని ఓట్లు తీసేశారు ఎన్ని దొంగ ఓట్లు ఇయించారు పోయినసారి భీమవరం నేను నిలబడ్డప్పుడు దాదాపు 15,000 ఓట్లు దొంగ ఓట్లు అక్కడ లేని ఓట్లు పోలయ్యే ఉదాహరణకి 100,000 ఓట్లు అంటే 116,000 ఓట్లు వచ్చినాయి అక్కడ పోలయ్యని సో వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మీరు వార్డు స్థాయిల్లో డివిజన్ స్థాయిల్లో మండల స్థాయిల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బూత్ కమిటీల ద్వారా మీరు వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మీరు నిర్మాణం మొదలు పెడితే జూన్ నుంచి ఒక కార్యాచరణ పెద్దలు మనోహర్ గారు ప్రకటిస్తారు ఆలోచించుకొని దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తాం అలాగే నాయకులందరూ కూడా నా విన్నపం నేను చాలా ఆలోచించి చాలా పెద్దలతోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క జనసైనికుడు వీర మహిళ ఆడపడుచులు సామాన్య జనం అందరి దగ్గర అభిప్రాయాలు పరిగణలో తీసుకునే నా వ్యూహం ఉంటుంది తప్ప నా మాట ఉంటుంది తప్ప నా ఇండివిజువల్గా యారగెన్స్తో పొగరుతో కూర్చొని నేను ఇప్పుడు మాట్లాడను జనసేన పార్టీలో పనిచేసే వాళ్లే బాధ్యత ఇవ్వబడుతుంది ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళకి నేను బాధ్యత ఇవ్వను నాకు అక్కర్లేదు మనోహర్ గారు ఒక
పెద్ద సోదరుడిలాగా నాకు ధైర్యంగా వెన్నెముకలు నిలబడ్డారు జనసేన పార్టీకి. వారి గురించి నేను చెప్తుంది, ప్రతిసారి పాప ఆయన మీద విమర్శలు చేస్తూ ఉంటారు అందరూ. ఆయన పాపాల బైరువులాగా పడి ఆయన పడతా భరిస్తూ ఉంటారు. అంటే ఆయన నా కులం కాదునా? అంటే మన కులంలో ఒక కులమే చేయాలి, ఇంక మిగతా కులాలు ఉండకూడదా? ఎస్సీలు ఉండకూడదా? పీసీలు ఉండకూడదా? ఓసీ ఏ కులాలు ఉండకూడదా? కేవలం ఒక కులమే ఉండాలా? మరి మన ఒక్కళ్ళ దగ్గర తింటేనే మనం మన వ్యాపారాలు కూడా మన ఒక్క కులంకి చేసుకోవాలి కదా. మరి ఆ లెక్కల్లో అయితే మాట్లాడే వాళ్ళందరికీ డబ్బులు అందరి దగ్గర నుంచి కావాలి, కానీ ఇది మటుకు నేను కూర్చోబెట్టి ఈ కన్వీనియన్స్ టాక్స్ మన నాయకులకి మరీ మరీ చెప్తున్నా. దయచేసి ఇట్లాంటివి మాట్లాడ ఆపడం ఆపేసాయి. ఇబ్బంది పరికరంగా ఉంది. భవిష్యత్తులో కనుక మనోహర్ గారిని కానీ మన నాయకుల్ని కానీ జిల్లా స్థాయి నాయకుల్ని కానీ మండల స్థాయి నాయకుల్ని కానీ ఎవరైనా సరే ఏ విధంగా టార్గెట్ చేసినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీలో నుంచి అలాంటి వ్యక్తుల్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయడానికి మేము వెనకాడము. నాకు అనుకూల శత్రువులు అవసరం లేదు. నాకు అనుకూల శత్రువులు జీవితం అంతా చాలామంది ఉన్నారు చాలు నాకు. ఆంధ్రప్రదేశ్కి మీరు చేతనైతే సహాయం చేయండి. మనోహర్ గారు ఏ రోజు కూడా నన్ను కన్సల్ట్ చేయకుండా ఒక్క మాట మాట్లాడరు. ఆయన తక్కువ వ్యక్తి కాదైనా, అనుభవశీలురైనా ఉమ్మడి రాష్ట్రానికి సభాపతి అయినా, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినా, ఆయన ఎందుకు చేయాలి? అవసరం ఏముంది ఆయనకి? అరే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పడ్డ బాధ వేదన కదా ఆయన ఈరోజు కూర్చోబెట్టి జనసేన నిలబడేలా చేసింది. ఆయనకైనా మనులు మాణిక్యాలు మేమేమి ఇచ్చామా? పదవులు ఏమైనా ఇచ్చామా? లేదే, ఓడి మేము మా పార్టీలోకి వస్తే ఓడిపోయారు. ఆయన అవమానాలు పొందారు. అలాంటి వ్యక్తిని మనం బంగారంలో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామా? లేదంటే తోలనాడతాం ఆయన్ని. అలాంటి తోలనాడే ప్రతి వ్యక్తికి జనసేనలో ఉండే నాయకులకి కానీ ఏ స్థాయి వ్యక్తులకైనా సరే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, చాలా బలమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, మర్చిపోకండి. నాకెందుకంటే నాకు శత్రువులు ఓకే, మీరు నా పక్కనే ఉండి నువ్వుంటే పడి చచ్చిపోతామన్నా అని చెప్పి నాకు అండగా ఉండే మనుషులు మీరు తిడతా ఉంటే మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు. మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు. అప్పుడు నేను ఏమనుకోవాలంటే మీరు వైసీపీ కోవర్ట్స్ని అని నేను అనుకోవాలి మిమ్మల్ని. వైసీపీ కోవర్ట్స్ని అనుకోవాలి మిమ్మల్ని. దయచేసి ఇలాంటి మటుకు. అలాగే మనోహర్ గారిని అంటుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించండి, నా మీద చూపించాల్సిన కోపాన్ని ఆయన మీద చూపిస్తున్నారు. ఆయన వదిలేసి మీరు కావాలి నన్ను తిట్టండి, నేను సంసిద్ధంగా ఉన్నాను. మీతో నేను వాదనే పెట్టుకుంటాను, రండి. టీవీ మీడియా పెడతాను, లైవ్ టెలికాస్ట్ ఇస్తాను జనసేన వెబ్సైట్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా. మీకు ఏవైతే సందేహాలు ఉన్నాయో మీరు ఇలా కూర్చోబెట్టి తిట్టండి, ఆహ్వానిస్తాను మనస్ఫూర్తిగా. మరి నేను చెప్పే సమాధానం ప్రశ్నలు కూడా మీరు సమాధానం ఇవ్వాలి, లేదంటే మీరు మొత్తం రాజకీయంగా మీరు ఎప్పుడు కనిపించకూడదు మళ్ళీ టీవీలో. అలాంటి ఒప్పందం అయితే మీరు రండి, పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారు. నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్తున్నాను, ఒక్క మనకి పనిచేసే మనకి పార్టీ కోసం నిర్మాణాత్మకంగా పనిచేసే మహిళా నాయకురాలకు కానీ వీర మహిళలకు కానీ మీరు గౌరవం ఇవ్వలేకపోతే, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మనం ఆడపడుచుల్ని అగౌరవపరిస్తే మనకి వైసీపీకి తేడా ఉండదు. అలాగే బిజినెస్ మెన్ని ఇబ్బంది పెట్టకండి. మన బలం చూపించి బిజినెస్ మెన్ మీరు ఇబ్బంది పెట్టకండి. అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటే ముందుగానే చెప్తున్నాను, నా కంప్లైంట్స్ రాకూడదు. నా కంప్లైంట్స్ వస్తే ఆ నాయకులు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నేను వెనకేసుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కావాలి. క్లీన్ అండ్ కరప్షన్ లెస్ ఆంధ్రప్రదేశ్ రావాలి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ భవిష్యత్తు పరివర్తన కోసమే అలయన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సరైన నిర్మాణం కోసం, భవిష్యత్తు కోసమే అలయన్స్ ఉండి తీరుతుంది. దీన్ని ఎవరైనా వద్దనుకుంటే నాకు తెలియదు, కానీ
నేనైతే సంసిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం వద్దనుకున్నా టీఎం బీజేపీ వద్దనుకున్నా నాకు తెలియదు. యాజ్ ఆన్ టుడే నేను మాట్లాడిన చర్చల ప్రకారం అలయన్స్ ఉండి తీరుతుంది. ఆ అలయన్సే ముందుకెళ్తుంది. అది ఎలా ఏంటి అనేది మీకు భవిష్యత్తులో తెలియజేస్తాం. ఏది కూడా మీకు దాయం, మేమేది దాయం, మీరు సీఎం అనే పదం వాడినప్పుడల్లా మీరు ఒకటే గుర్తుపెట్టి నాకు 46% 48% ఓటింగ్ ఇవ్వండి. అప్పుడు మనమే సీఎం 48% నుంచి 50% ఓటింగ్ లేనప్పుడు మన సీఎం అడిగే హక్కు మనకు లేదు. అందుకే నన్ను ఎవడు సూపర్ స్టార్, నన్ను ఎవడు చేయలా. నా స్టార్డమ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను సంపాదించుకున్నాం. ముఖ్యమంత్రి అవ్వాలంటే కూడా మనం సంపాదించుకుంటాం, కానీ మనకు ఇచ్చేది ఎవరు? ఆ దిశగా మనం అడుగులేద్దాం. మొదటి అడుగు మట్టుకు వైసీపీని మట్టుకు గద్దెని దించాలి. అధికారం తిరిగి ఆంధ్రప్రదేశ్ చేతుల్లో, ప్రజల చేతుల్లో పెట్టాలి.